శ్రీ పితాని భాస్కర్ గారిని 2 నిమిషాలు మాట్లాడడం కోరుతున్నాను. అధ్యక్షుల గారికి ధన్యవాదాలు. ఈరోజు స్టీల్ ప్లాంట్ పబ్లిక్ సెక్టర్లోనే కొనసాగాలని చెప్పి ఏదైతే ఉద్యోగస్తులు కానీ నిర్వాసితులు కానీ చేస్తున్న పోరాటానికి మద్దతుగా విచ్చేసిన శ్రీ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మా 64 గ్రామాల నిర్వాసితులు అందరి తరపున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. అలాగే మరి ఈరోజు స్టీల్ ప్లాంట్, ఇంత పెద్ద స్టీల్ ప్లాంట్ ఏర్పడడానికి కారణం ఇక్కడ ఉన్న నిర్వాసితులు. మరి ఇక్కడ ఉన్న నిర్వాసితులు 26,000 ఎకరాలు భూమి ఇవ్వకపోతే ఈరోజు ఇంత పెద్ద స్టీల్ ప్లాంట్ ఏర్పడేది కాదు. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నేను ఒకటే అడుగుతున్నాను వేదిక నుండి, ఈరోజు 8,000 ఎకరాల భూమిని ఈ రోజుల్లో ఎక్కడైనా సేకరించగలరా? ఇంత పెద్ద ఇండస్ట్రీలు ఎక్కడైనా కట్టగలరా? కానీ మా నిర్వాసితులు అందరం కూడా ఇక్కడ పబ్లిక్ సెక్టర్ వస్తే, ఇక్కడున్న రాష్ట్రాలు కానీ పక్క రాష్ట్రాలు కానీ అందరికీ కూడా ఉద్యోగాలు వస్తే బతుకులు బాగుంటాయని చెప్పేసి మంచి మనసుతో ఆలోచించి ఆ రోజు రైతులుగా ముందుకు వచ్చి ఎకరానికి 1200 రూపాయలు చొప్పున నష్టపరిహారం తీసుకొని 26,000 ఎకరాలని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు 40 సంవత్సరాలు పైబడిన ఇంకా 8,000 మందికే ఉద్యోగాలు కల్పించారు. ఇంకా 8,500 మంది నిర్వాసితులు ఇంకా మిగిలి ఉన్నారు. కానీ చెప్పుకోవడానికి 8,500 మిగిలి ఉన్నారని కానీ ఈరోజు సార్ ఈ వేదిక ద్వారా మా నిర్వాసితుల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే ఇక్కడ కనిపించిన బంగ్లాలే కనిపిస్తున్నాయి. కానీ ఆ బంగ్లాల కింద కూర్చుపోయిన నిర్వాసితులు ఈరోజు కనబడట్లేదు. ఎందుకంటే ఈ భూములు ఇచ్చిన ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు బంగ్లాలు కట్టుకొని బాగున్నారు. కానీ ఉద్యోగం రానినటువంటి వాళ్ళు వాళ్ళు ఇచ్చిన 107 గజాల జాగాలు కూడా అమ్ముకొని ఈరోజు రోడ్డును పడే పరిస్థితి ఏర్పడింది. కాస్త కోస్త మా తల్లిదండ్రులు కూలి పని, నేల పని చేసుకొని, ఇంటి పని చేసుకొని మాలాంటి యువతని చదివిస్తే ఈ యొక్క స్టీల్ ప్లాంట్ ఉద్యోగం ఇస్తానని చెప్పి ఆ రోజు అనే మాటకి మా తల్లిదండ్రులు కూడా ఈ యొక్క క్వార్టర్స్లో కూలి పనులు చేసి మమ్మల్ని చదివిస్తే ఇక్కడ ఉద్యోగం వస్తుందని గత 40 ఏళ్ళ ఎదురు చూస్తున్నాం. కానీ ఈరోజు కూడా మాకు ఉద్యోగం రాలే. కానీ ఈరోజు మేమేం చేస్తున్నామంటే ఎక్కడో పెట్రోల్ బంకుల్లోనో, ఆటో డ్రైవర్లోనో, లేదంటే ఏ కూలీనాల్లోనో పెయింటింగ్ పనికి పోయే పరిస్థితి ఏర్పడుతుంది. కానీ మీలాంటి ప్రజాకర్షణ వ్యక్తులు నిజంగా ఇలాంటి ఉద్యమంలో పాల్గొని మాలాంటి రైతాంగానికి ముందుండి సంఘీభావం తెలిసినట్టయితే ఖచ్చితంగా ఇక్కడ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దిగొస్తాయని మాకు ఎప్పుడో ఆశాభావంగా కనిపించింది. ఆ రోజు మీరు పోటీ చేసినప్పుడు కూడా మా దురదృష్టశాత్తు మిమ్మల్ని ఇక్కడ ఎన్నుకోలేకపోయినాం. కానీ ఆ రోజు ఏ రోజైతే మీరు గోజువాకలో ప్రకటించారో ఆ రోజే నిర్వాసితులందరికీ శాశ్వత పరిష్కారం జరుగుతుందని భావించాం. కానీ మా దురదృష్టశాత్తు మీలాంటి శక్తివంతుల్ని ఎన్నుకోలేనందుకు మా అందరి తరపున మరొకసారి మీ అందరికీ సారీ చెప్తున్నాం సార్. మమ్మల్ని క్షమించాలని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. అదే కాకుండా మేము లాస్ట్గా ఒకటే చెప్పదలుచుకున్నాం సార్, ఈరోజు నిర్వాసితుల పరిస్థితి చాలా గందరగోళంగా ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా మేము చెప్పేశాం. కానీ ఇక్కడ స్టీల్ ప్లాంటు ఒకరికి అమ్ముతాం, ఇక్కడున్న భూములు ఒకరికి అమ్ముతాం అని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించడం చాలా దుర్మార్గం. ఎందుకంటే ఆ రోజు మా దగ్గర భూములు తీసుకున్నప్పుడు ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ప్రజాసేకరణ తీసుకొని, భూమి సేకరణ తీసుకొని కేంద్ర ప్రభుత్వానికి మరి ఈ యొక్క భూములు అప్పచెప్పింది. మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ఈ యొక్క స్టీల్ ప్లాంట్ అమ్మేస్తాను, ఇక్కడ ఉన్న మిగిలిన భూములన్నీ రియల్ ఎస్టేట్ కి ఇచ్చేస్తానంటే ఇంకా మిగిలిన రైతులతో ఎందుకు నువ్వు ప్రజాసేకరణ చేయలేదు? ఇక్కడ రైతులు ఎందుకు నువ్వు సలహా సూచనలు తీసుకోలేదు? మరి ఇక్కడ ఉన్న రైతుల పరిస్థితి ఏంటని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. ఇది మీలాంటి వ్యక్తుల ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందరూ కూడా తలదించి మా యొక్క నిర్వాసితులకు ఇప్పటికైనా సంపూర్ణ న్యాయం జరగాలని చెప్పి కోరుతున్నాం. లాస్ట్ గా ఒకే ఒక మాట చెప్పదలుచుకుంటున్నాం ఈ సందర్భంగా, విద్యుత్ తుప్పల్లాగా వస్తూ ఉంటే పోతూ ఉంటాయి, అలాగే పదవులు వస్తూ ఉంటే పోతూ ఉంటాయి, కానీ మీరు ఆకాశం లాంటి వాళ్ళు ఉరుమైనా వరుసైనా సరే ఒకేలాగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ
మా నిర్వాసితులు అందరి తరపున మీకు జేజల్ పట్టు సెలవు తీసుకుంటున్నాను. జై హింద్ భాస్కర్. గౌరవనీయులు, ఉక్కు విశాఖ ఉక్కు పోరాట కమిటీ చైర్మన్ గారు శ్రీ సిహెచ్ నరసింహరావు గారిని వారి సందేశం క్లుప్తంగా ఇవ్వమని కోరుతున్నాను.